ఎక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైనటువంటి పరిస్థితి లేదు. అందులో ఏ రకమైనటువంటి మతపరమైనటువంటి లేక ఏ రకమైనటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా అందులో ఏ రకమైనటువంటి చిన్న మాట కూడా లేదు. వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో, ఉగ్రవాద బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఏ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు తప్ప వాస్తవంగా అంతకంటే ఘోరంగా జరుగుతున్నది ఆఫ్ఘనిస్తాన్లో. సినిమాలు మీరు చూసి ఉండొచ్చు, కానీ నేను అనేక రకమైనటువంటి వీడియోలు నేను చూశాను, చిత్రాలు నేను చూశాను. తీవ్రవాదం మీద నేను పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాను. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అనేకమైనటువంటి చిత్రాలు, కొన్ని వేల చిత్రాలతో ఢిల్లీలో నేను పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి 162 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధిని పిలిపించాను. దాని డాక్యుమెంటరీ కూడా మన చిట్టుబాబు తయారు చేశాడు అప్పుడు. కాబట్టి ఆ సినిమా వాస్తవంగా ఉగ్రవాదము ఎంత దుర్మార్గంగా, ఎంత రెచ్చగొట్టే విధంగా, ఎంత మానవ విలువలను మట్టి కలిపే విధంగా ఈరోజు ఉగ్రవాదము ప్రపంచంలో ఉందో అందులో కమల్ హాసన్ గారు చూపించింది చాలా తక్కువ. అది ఎక్కడ కూడా మతానికి సంబంధించినటువంటి సమస్య లేదు. నేను పూర్తిగా కమల్ హాసన్ గారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఈ రకమైనటువంటి ఇతివృత్తం ప్రపంచంలో తీసుకురావడము, ముఖ్యంగా మన యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక కళాకారుడు ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా ఇంటర్నేషనల్ మరి డైరెక్టర్లతో, ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్లతో, ఇంటర్నేషనల్ సినిమా ఫీల్డ్తో పోటీ పడే విధంగా ఈరోజు ఒక కళాఖండాన్ని సృష్టించాడు. అందరం కూడా ఆయనకు సంఘీభావం మద్దతు ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒక సిటిజన్గా. కాబట్టి అందులో ఏ రకమైనటువంటి ఆయన ఏ రకమైనటువంటి మరి దురభిప్రాయం లేదా సినిమా తీయడంలో, లేకపోతే ఎవరిని ఇబ్బంది కలిగించాలనో, ఏ మతం వారికి మరి అవమానం చేయాలన్నటువంటి ఇన్సిడెంట్ ఒక్క దగ్గర కూడా ఆయన చూపలేదు. కాబట్టి ఆ హీరోనే ఒక మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా మంచి సినిమా తీశాడు. అందులో మరి ముఖ్యంగా టెక్నాలజీ, చాలా మంచి టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఉపయోగించి ఒక మంచి టెక్నాలజీతోటి సినిమా తీశాడు. దాన్ని అందరం కూడా స్వాగతం పలికెళ్ళి అందరూ చూడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. చూస్తేనే మీరు వింటే ఆఫ్ఘనిస్తాన్లో ఏ రకమైనటువంటి టెర్రరిజం ఉంటుంది. ఒక అమెరికాలో తయారు చేసినటువంటి చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు వాడితే నిజంగా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఏ రకంగా వేధింపులు గురి చేస్తారు. ఒక అమెరికా డాక్టర్ వచ్చి ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తా అంటే ఏ రకంగా చేశారు. ఇదంతా వాస్తవ దృక్పథంతో, అందులో ఏ రకమైనటువంటిది హిపోక్రసీ లేదు, ఏ రకమైనటువంటి మరి అగ్రెసివ్ నేచర్ లేకుండా వాస్తవంగా చాలా తగ్గించి తీశాడు. అంతకంటే దుర్మార్గంగా ఉంది తీవ్రవాదం. మన కమల్ హాసన్ గారు తీసినటువంటి సినిమాలో చూపించినటువంటి సంఘటనలు అందులో 1% మాత్రమే, ఇంకా 99% ఇంకా ఉంది చూడాల్సింది, తీయాల్సింది. అంత తీవ్రంగా ఈరోజు ఉగ్రవాదము ఉన్నది. అనేక దేశాలు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఎంత నష్టపోయిందో మనం చూస్తున్నాం, పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో చూస్తున్నాం, ఈరోజు పాలస్తీనా ఎంత నష్టపోయిందో చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఎంత నష్టపోతుందో చూస్తున్నాం. అనేక దేశాలు ఈరోజు ప్రపంచ అభివృద్ధికే మరి తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటిది ఉగ్రవాదం. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికే ప్రమాదకమైనటువంటిది ఉగ్రవాదము. ఆ ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో మనం అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక మంచి రూపకల్పన మరి కమల్ హాసన్ గారు చేశారు. అందరూ, ప్రజలందరూ, ప్రేక్షకులందరూ ఆ సినిమాను ప్రోత్సహించాలని, కమల్ హాసన్ గారికి అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.